చాలా ఉత్సాహండి అండ్ ఇంకోటి ఏంటంటే మెగా అభిమాన సంఘాలు ఉంటాయి కదా చిరంజీవి గారికి ఎంతమంది అభిమానులు అంటే మనం లెక్క పెట్టలేదు సో అటువంటి అభిమాన సంఘాలు అన్ని కూడా ఏకమయ్యాయి రీసెంట్ గా విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు రాణ్వా ఆధ్వర్యంలో కాబట్టి వాళ్ళు కూడా ఈసారి జనసేనకే చేస్తామని తీర్మానం కూడా చేసుకుంటారు అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా ఓటేస్తే మరి మిగిలిన పార్టీలకు డిపాజిట్లే రావచ్చు కాబట్టి నిజంగా ప్రాక్టికల్గా అందరూ వేస్తారంటారా మెగా అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారిని అభిమానించడం వేరు ఒక హీరోగా పవన్ కళ్యాణ్ గారికి ఐ మీన్ ఓట్ వేయడం వేరు కదా అది ఎంతవరకు ఎంతవరకు కలిసి వచ్చే అంశం నాగబాబు గారు కూడా ఈ మధ్యన విషయం గురించి మీరు ప్రస్తావించారు మీటింగ్లో అంటే ఆయన ఏమన్నారంటే మరి కరడుగట్టిన వయస్ అంటే మెగా ఫ్యాన్గా ఉంటూ కరెడ్ఘటన వైఎస్ఆర్ సిపిలో ఏ వాళ్ళ నాయకులుగా ఉన్న వాళ్ళని అయితే నేను చెప్పలేను కానీ మిగిలిన ఏ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిమైనింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తిగా జనసేన వైపు చేస్తున్న చేస్తారు అని ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగిందండి మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు చేయకపోతే ఇంకెవరు చేస్తారంటే అసలు ఏంటంటే వారు ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలి కదా ఖచ్చితంగా చిరంజీవి గారు ఎందుకు చెప్పారంటే సమయం సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయి రైట్ రవణం సోమనాయుడు గారు అండి మీకు తెలుసు కదా బాగా రావణం గారు చిరంజీవి గారు చెప్పకుండా ఏం చేయరు కదా ఏం చేయరు కదా తెలుసు చిరంజీవి గారి కనుసర్నల్లో ఇదంతా జరుగుతుందని అనుకోవాలి ఆయన అసలు ఆయన ఆయన పర్మిషన్ లేకుండా చేయరు కదా సోమనాయుడు గారు శివుడు ఆజ్ఞలు ఏమైనా చేయమైనా కుట్టతానండి చిరంజీవి గారు అనుమతి లేకుండా రవణం స్వామినాయుడి గారు ఆ మీటింగ్ పెట్టే అవకాశాలు ఉంటాయని నేను అనుకోను రైట్ చిరంజీవి గారు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆయన ఒక పెద్ద కొడుకులు అంటాడు ఆయన తమ్ముడు కాదు నేను అనుకోవడం ఆయన కొడుకుతో సమానం ఆ అన్నగారు వదిన గారు కూడా ఎప్పుడు ఆయన కొడుకుగానే చూసుకున్నారు అటువంటి వ్యక్తి ఈ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ వారు మనస వాచ అలా హండ్రెడ్ పర్సెంట్ వారి సపోర్ట్ ఎప్పుడు వారి కుటుంబ సపోర్ట్ ఎప్పుడు కళ్యాణ్ గారికి ఉంటుంది రైట్ అండి అంటే ఇప్పుడు ఇంకా పొత్తులు అంటే ఇట్స్ టూ ఇయర్లీ టు డిస్కస్ బట్ స్పెక్యులేషన్స్ అవి ఉన్నాయి ఊహాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ళు తీసుకుంటారంట అని చెప్పి అంటే పవర్ షేరింగ్ గురించి లేదు ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారంట నెక్స్ట్ అవకాశం ఇస్తారంట అని చెప్పి రకరకాలు ఇప్పుడు మీకు రోమర్ల గురించి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కదా అందరూ తెలిసినట్టే మాట్లాడతారు వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది రీసెంట్ గా కూడా వాటికి చెక్ కూడా పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ లో మాట్లాడిన చిన్న మాట ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే కొంతమంది కోపం వచ్చింది కొంతమంది పండుగ చేసుకున్నారు అవునండి అత్యుత్సాహంతో కానీ మనం చెక్ పెట్టారు కదా రెండు వేల పద్నాలుగులో తగ్గాం పంతొమ్మిదిలో తగ్గాం ఇక్కడ కాబట్టి ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్పేశారు అవునండి సో ఏంటి ఎలా ఉండే అవకాశం ఉంది మీ అంచనా ఏంటి చెప్పండి మీరే అన్నారు కదా ఎన్ని రూమర్స్ అని రూమర్స్ కి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు అంటే మీరు చెప్పిన ఎప్పడం మీటింగ్ లో ఆయన చెప్పిన ప్రభుత్వ ఓటును చీలనివ్వను అంటే దాని అర్థం రకరకాలుగా ఎవరికి కావాల్సిన వాళ్ళని అపార్థం ఆపాదించుకున్నారండి కానీ మేము అనుకున్న జనసేన పార్టీ యొక్క మా అభిప్రాయం ఏంటంటే మొత్తం ఓట్ యాంటీ ఓట్ అంతా కూడా మాకు వస్తుంది మేము తెచ్చుకుంటామని ఉద్దేశం అండి అది తెలుగుదేశానికి డైవర్ట్ కొంత డైవర్ట్ కొంత ఇంకో పార్టీకో కొంత ఇంకో పార్టీకో కాదండి టోటల్ ఈ యాంటీ ఓట్ బ్యాంక్ యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మేము మేము క్యాప్చర్ చేయగలం అన్న నమ్మకంతో ఆయన ఆ మాట అన్నారు అంతే తప్పితే అండి పొత్తులని ఈరోజు డిసైడ్ అయ్యి కాదండి నేను అనుకోవటం ఇంతవరకు అటువంటి ఆలోచన కూడా మా పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ కానీ లేదు ఏదైనా అటువంటి అవ అవసరం వస్తే ఆయన పార్టీ శ్రేణులకు చెప్పి పార్టీ శ్రేణులకు అభిప్రాయం తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారు కానీ అటువంటి అవకాశం ఉంటే ఉంటుందనేది ఇంతవరకు నేనైతే భావించట్లేదు రైట్ అండి మరి బీజేపీతో ఏంటి పరిస్థితి బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు మీరు కూడా అంటి ముట్టనట్టుగా ఉన్న పరిస్థితే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా పైకేమో మిత్రపక్షంగా ఉన్నామని చెప్పినా కూడా ఎక్కడ కూడా కలిసి ఎక్కడ ప్రచారం చేయట్లే పోటీ చేయట్లే పరస్పర విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న పరిస్థితి సోమవీరాజ్ గారు మొదట్లో ఏం మాట్లాడారు పువ్వుల్లో పెట్టుకోమని చూసుకో పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమన్నారు పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు నా చెవిలో చెప్పారని చెప్పారు కదా సార్ మరి ఇప్పుడు ఆయన కొంచెం మారింది ఆ వెర్షన్ ఎందుకు మేమే బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఓకే రావచ్చు తప్పేం లేదు ఎవరైనా వాళ్ళకి ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్ ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు ఎన్నికలకి ముందు ఎవరైనా పొత్తు పెట్టుకుంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఆ పొత్తు కొనసాగుతుందా బీజేపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా ఇవన్నీ కూడా చాలా బిగ్ క్వశ్చన్ అది బీజేపీ ఈ రోజుకి మాకు మిత్రపక్షం అండి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారికి అగ్రనాయకత్వానికి చాలా మంచి సంబంధం సంబంధండి బీజేపీ అగ్రనాయకత్వానికి ఇక్కడ స్థానిక నాయకత్వంలో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపించవచ్చు కానీ వినిపిస్తే అది పార్టీ వెర్షన్గా నేను అభిప్రాయపడలేదండి ఒక సోమవారం వీర్రాజు గారు ఏదైనా అన్నా అది ఆయన వ్యక్తిగతం అయ్యి ఉండొచ్చు తప్పితే ఆయన పార్టీ అభిప్రాయాన్ని ఆయన చెప్తున్నారని అయితే నేను భావించట్లేదు ఎందుకంటే ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడతారని నేను అనుకోను ఆయన కూడా మాకు మిత్రులే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మోడీ గారితో అమిత్ షా గారితో నడ్డా గారితో పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఉంటారు ఇక్కడ విషయాలు ఏదైనా ఉన్నా కూడా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వారితో ఇక్కడ ప్రజా సమస్యల మీద కూడా రిప్రజెంట్ చేయటం వారి యొక్క వాటి యొక్క పరిష్కారం కోసం కూడా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు వార్తలు మంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయండి మాకు ఈ పొత్తులు ఏవి అంటారా అన్ని కూడా ఎలక్షన్ టైంకి వచ్చి అన్నీ కానీ మేము ఇప్పుడు కూడా వార్తలు మిత్రపక్షంగానే ఉన్నాం మిత్రులుగానే ఉన్నాం కొనసాగుతున్నాం ఈ రోజుకి కూడా రైట్ అండి ఈ కౌలు రైతు భరోసా యాత్ర గురించి చెప్పండి ఎందుకంటే మీరు అంటే ప్రశ్నించే పార్టీగా వచ్చింది జనసేన పార్టీ చాలా ఇష్యూస్ మీద క్వశ్చన్ చేశారు గతంలో కొన్ని వాటి కొన్నిటికి ఆ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉద్దానం ఇష్యూ అవ్వచ్చు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదండి చిన్న ఇష్యూస్ కాదు పెద్ద ఇష్యూసే అలాంటి ఇష్యూస్ కి వెంటనే సొల్యూషన్ చెప్పిన పరిస్థితి మరి ఈ రైతుల పరిస్థితి మీద కూడా ఈ ప్రభుత్వాన్ని జనసేనని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసినప్పుడు స్పందించలేదని చెప్పి బాధ్యతగా ఆయన భుజానికి ఎత్తుకుని ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దాని మీద విమర్శలు కామనే అనుకోండి అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు ఈ కౌలు రైతు భరోసా యాత్ర గురించి చెప్పండి కౌలు రైతుల భరోసా అసలు ఈ యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నమాట మీ అందరికీ తెలుసు వాస్తవం అది ఈరోజు ప్రజా సమస్యల మీద స్పంది ఏ రకంగా కూడా స్పందించకుండా ప్రజల గురించి యోగక్షేమాలు వారికి ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఎవరైనా సరే ఈ ప్రజాక్షేమం కోరి వారికి ఏదైనా చేస్తుంటే వారి మీద అవాకులు చవాకులు పేరటం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అన్యాయాలకి కూడా బాగా అయిపోయిందండి ఈరోజు ప్రభుత్వం చేయలేని పని కౌలు రైతులకి కనీసం కౌలు రైతులు వారు పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాక ఏదైనా పంట నష్టం వస్తే వాళ్ళు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో కనీసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబానికి కనీసం అండదండలుగా నిలవ నిలబడవలసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారు పట్టించుకోని పరిస్థితుల్లో ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీ తరఫున ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసినా కూడా ఏ రకంగా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలో దిగి ఏదైతే అది అవుతుంది నా సొంత డొమ్మ సొంత సొమ్మని సరే నేను ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి ఈ కౌలు రైతులందరికీ అన్ని కుటుంబాలని కూడా సర్వే చేసి ఈ గవర్నమెంట్ మన ఈ చట్టం ప్రకారం మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్ర చట్టం ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ పోలీస్ మన ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మొత్తాన్ని పక్క డీటెయిల్గా అంది పక్క ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఆ ప్రకారం వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని నోట్ చేసుకుని వారందరికీ కూడా జిల్లాల వారీగా ఈ జిల్లా ఏ జిల్లాకి ఎంత ఉన్నారో ఎంతమంది ఉన్నారు అందరికీ అందరికీ కూడా తలకో లక్ష రూపాయల వారి కుటుంబాన్ని డైరెక్ట్గా వెళ్ళి పల పలకరించి వారికి మనోధైర్యాన్ని చేసి వారికి పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసాను కల్పించి వారికి ఒక లక్ష రూపాయలు అంటే ఈ అమౌంట్ లక్ష రూపాయలు అవ్వచ్చు కానీ వారికి ఇచ్చినటువంటి ధైర్యం భరోసా మాత్రం అది వెలగట్టలేంది పైగా ఆ లక్ష రూపాయలు ఏదో ఎవరో ప్రభుత్వం ఖజానా నుంచి ఇంకోటి నుంచి ఇచ్చింది కాదు అది ఆయన కష్టార్జితం ఆయన సినిమాల్లో యాక్ట్ చేసి వచ్చినటువంటి రెమ్యునరేషన్ నుంచి ఇచ్చినటువంటి సొమ్ము అది ఇచ్చినటువంటి పరిహారం అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా పని మా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు పార్టీ ఇమేజ్ ఎంత పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ ఎంత పెరిగిందంటే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అసలు తన జేబులో ఉన్నదో ఉన్నాదో లేదో కూడా చూసుకోకుండా మొత్తం తీసేసి ప్రజలకి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా అంత ఇతంతా కూడా ఇచ్చేసేంత పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు రేపు పరుచూరులో కూడా ఈ రైతు భరోసా యాత్రను కూడా రేపు చేయబోతున్నారు ఈ కార్యక్రమం గురించి ఎంతో ఎంతో మంది మీరు అన్నారు దీని గురించి ఎన్నో అపోహలు అపార్థాలు ఎన్నో వస్తున్నాయి ఈ ఎటువంటి మంచి కార్యక్రమం చేస్తుంటే కూడా విమర్శించే వ్యక్తులు ఉన్న ఈ రాజ ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి వారికి ఈ రాష్ట్ర ప్రజలే సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు